everyone, welcome to Telugu beauty tips and vlogs. ఈ రోజు ఇంకొక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదే చాలామంది అడుగుతున్నారు టమాటోస్ని ఇంట్లోనే ఎలా గ్రో చేసుకోవాలి అనేది. సో నేను ఈ వీడియోలో చూస్తాను, సింపుల్గా ఇంట్లోనే మనం గ్రో చేసుకోవచ్చు అండి. సో చాలా అంటే చాలా టమాటోస్ కాస్తాయి, కొన్ని టిప్స్ ఫాలో అవుతాయి. సో ఫస్ట్ మనకి టమాటోస్ ఏమంటారు మొక్కలు రావడానికి ఏం చేయాలి అనేది చూస్తాను. సో దీనికోసం ఇలా టమాటోస్ బాగా పండిపోయిన టమాటో ఉంటే అందులో గింజలు అనేవి మనకి బాగుంటాయి. సో ఆ టమాటో తీసుకొని మనం ఇలా పెట్టేసి వదిలేసినా కానీ మనకి టమాటో మొత్తం ఏమంటారు ఎండకెండిపోయి గింజలు నుంచి మనకి మొలకలు వస్తాయి. లేకపోతే డైరెక్ట్ ఇలా గింజలు కూడా మనము వేసుకోవచ్చు. వేసుకొని ఇలా మట్టిలో పెట్టేసి మనము ఎవ్రీడే వాటర్ పోయాలి. జస్ట్ మీకు ఇది శాంపిల్ కోసం చూస్తున్నాను. సో ఇలా డైలీ వాటర్ పోస్తూ ఉండాలి. ఫస్ట్ చిన్న కంటైనర్స్లో టమాటోస్ని పెట్టేసి ఇలా ఆకులు వచ్చేలా చిన్న చిన్న ముక్కలు వచ్చే వరకు పెంచుకోవాలన్నమాట. సో చూడండి, ఇలా డైలీ వాటర్ పోస్తూ ఉండాలి. సో ఇలా మొక్కలు వచ్చిన తర్వాత వీటిని ఏం చేయాలి అంటే, ఈ మొక్కల్ని ఇందులో నుంచి తీసి వేరే దగ్గర ప్లాంట్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే టమాటోస్ని పెంచుకోవాలనుకుంటున్నామో అక్కడ ప్లాంట్ చేసుకోవాలి. సో చూడండి, ఇలా నేను కుండీలో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ప్లాంట్ చేశాను. ఆల్రెడీ చాలా చెట్లు గ్రో అయ్యాయి. సో కాకపోతే మీకు అన్ని సీక్వెన్స్లో చూపిస్తాను. సో చూడండి, కొన్ని డేస్కి ఇలా పూత వస్తుంది. పూత వచ్చిన తర్వాత మనకి ఒక 10 డేస్లో చిన్న చిన్న టమాటోస్ అనేవి మనకి గ్రో అవుతాయి. సో చూడండి, ఇలా పూత వచ్చిన తర్వాత నేను టమాటోస్ గ్రో అయ్యాక కూడా చూపిస్తాను. సో చూడండి, చిన్న టమాటోస్ వచ్చాయి కదా. సో దీనికి స్పెషల్గా ఎలాంటి కంపోస్ట్ కానీ ఫర్టిలైజర్ కానీ అవసరం లేదు. నార్మల్గా ఎర్రమట్టి ఉంటే, రెడ్ సాయిల్ ఉంటే సరిపోతుంది. సో నెక్స్ట్ చూద్దాం, టమాటోస్ ఇంకొక 5 to 10 డేస్లో ఇంత సైజులోకి మనకి టమాటోస్ అనేవి గ్రో అవుతాయి. సో టోటల్గా మనకి టమాటోస్ గ్రో అవ్వడానికి 2 మంత్స్ టైం పడుతుంది. సో నా దగ్గర చాలా టమాటో ప్లాంట్స్ ఉన్నాయి, అందుకే నేను డిఫరెంట్ డిఫరెంట్గా ఎలా గ్రో ఉంటుంది అనేది చూపిస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఆల్మోస్ట్ 1.5 మంత్ అలా టైం పట్టింది ఈ సైజ్కి రావడానికి. సో మరి ఇలా గుత్తులు గుత్తులుగా కాసిన తర్వాత కూడా మీకు రిజల్ట్ అనేది చూపించాలి కదా. సో నేను చూపిస్తాను. సో ఈ రేంజ్లో ఉన్నప్పుడు నేను వీడియో తీయలేకపోయాను, కాకపోతే ఫుల్ టమాటోస్ గ్రో అయిన తర్వాత చూపిస్తాను, చూసేయండి. సో చూడండి, ఆల్మోస్ట్ చెట్టు మీదనే 7 to 10 kg టమాటోస్ ఉన్నాయండి. సో చెప్తేనే షాక్ అవుతుంది కదా, చూస్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. సో చూడొచ్చు మీరు ఇక్కడ 7 to 10 kg టమాటోస్ ఈ చెట్లకి ఉన్నాయి. ఇంకా నేను చూపిస్తాను. సో ఇది మొత్తం ఓన్లీ ఎర్రమట్టి ఒక్కటి ఉంటే చాలు, డైలీ వాటర్ చేస్తే చాలు, ఇంకా ఎలాంటి ఫర్టిలైజర్స్ కానీ ఏవి కూడా మనకి అవసరం లేదన్నమాట. సో సింపుల్గా మనం టమాటోస్ అనేవి గ్రో చేసుకోవచ్చు. సో మనకి ఒక 10 టైమ్స్ అలా ఇలా టమాటోస్ కాసిన తర్వాత మనకి చెట్టు అనేది ఇలా వాడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత తీసేసి మళ్ళీ మనం కొత్త ప్లాంట్స్ వేసుకోవచ్చు. సో మనకి మినిమం చాలా రోజులు, ఒక 6 మంత్స్ అన్నా, 3 to 4 మంత్స్ అన్నా మనకి మినిమం ఒకటే చెట్టుకి టమాటోస్ కాస్తాయన్నమాట. సో చూడండి ఎలా గుత్తులు గుత్తులుగా కాసాయో. సో సింపుల్గా ఇంట్లోనే మీరు కూడా టమాటోస్ పెంచుకోవచ్చు ఈ చిన్న టిప్స్ ఫాలో అయిపోయి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా మీకోసం చేస్తాను. సో చాలామంది అడుగుతున్నారు టమాటో గ్రో గురించి. సో అందుకే ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.